మానసిక ఒత్తిడి వీటన్నిటిని కూడా ఒక రెండు నెలల్లో రాష్ట్రం నుంచి వైసీపీ విముక్త ఆంధ్రప్రదేశ్గా మార్చే విధంగా మనందరం కూడా కలిసి పనిచేద్దామని ఈ సభ విజయవంతం కావడానికి ప్రతి ఒక్కరూ కృషి చేయాలని జనసేన పార్టీ తరఫున మా పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారి తరఫున మా నాయకులకు జన సైనికులకు వీర మహిళలకు ప్రతి ఒక్కరికి కూడా పిలుపిస్తున్నాం తెలుగుదేశం పార్టీ జనసేన పార్టీ కలిసికట్టుగా ఒక అద్భుతమైన ప్రభుత్వాన్ని స్థాపించబోతున్నాం ప్రత్యేకంగా యువతకు ఉపాధి అవకాశాలు మహిళలకు రావాల్సిన భద్రత రైతులకు అందించాల్సిన భరోసా ఈ మూడు అంశాలపైన ఈ రోజు కూడా మేము మా సమావేశంలో చర్చించుకుని ఎట్టి పరిస్థితుల్లో కూడా మానిఫెస్టోలో కొన్ని మంచి ప్రణాళికతో సిద్ధం చేసిన కొన్ని అంశాలని పెద్దల రామకృష్ణుడు గారు కూడా అనేక సూచనలు చేశారు వాటన్నిటిని కూడా పొందుపరిచి రాబోయే రోజుల్లో ఉమ్మడి మానిఫెస్టో కూడా త్వరలోనే సిద్ధం చేస్తామని ఈ సందర్భంగా తెలుపుకున్నాను. దాదాపుగా 6 లక్షల మంది అంచనా వేస్తున్నాం వస్తారని 6 లక్షల మంది వస్తారని చెప్పి అంచనా వేస్తున్నాం. దానికి కావాల్సినటువంటి ఏర్పాట్లన్నీ కూడా చేస్తున్నాం. ఇంకా ఎక్కువరు వస్తారు కానీ దుర్మార్గమైన ప్రభుత్వం డబ్బు కడతామంటే ఆర్టీసీ బస్సు ఇవ్వదు, ప్రైవేట్ వాళ్ళు ఇస్తే వాళ్ళ మీద కేసు. ఎవరైనా సరే ట్రాన్స్పోర్ట్ వాళ్ళు ముందుకు వస్తే వాళ్ళ లైసెన్సులు కొద్ది చేసి ఎప్పుడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఏ రాజకీయ పార్టీ మీటింగ్ పెట్టుకున్నా ఇంత దుర్మార్గం ఎప్పుడు లేదు. 3000 బస్సులు ఇచ్చారు. మొన్న మేము యువగలం సభకి నెత్తి నోరు కొట్టుకున్న బస్సులు ఇవ్వలేదు, ప్రైవేట్ వాళ్ళు ఇస్తే వాళ్ళ మీద కేసులు పెట్టారు. రేపు కూడా లాజిస్టిక్ చాలా ఇబ్బందులైనా సరే ఈరోజు జగన్మోహన్ రెడ్డి మీద యుద్ధం చేయడానికి 5 కోట్ల మంది సిద్ధపడ్డారు కాబట్టి ఏ వాహనం దొరికితే వాహనం మీ అందరికీ తెలిసిన విషయం ఇప్పటికే జనసేన బీజేపీ ఎన్డీఏలో ఎలియన్స్గా ఉన్నారు, తెలుగుదేశం పార్టీకి ఆహ్వానించారు, వెళ్ళి మా అధ్యక్షుల వారు మాట్లాడారు, ఇంకా చర్చలన్నీ జరుగుతున్నాయి. అతి తొందరలోనే ఫైనల్ అవుతుంది, మీ అందరికీ చెప్తాం. అందులో దాపరికం ఏం లేదు కదా. సేమ్ అదే ఆన్సర్. ఇప్పుడు ఎందుకు మరి మీటింగ్ ఎందుకు పెట్టుకున్నాం, రేపు సభ ఎందుకు పెట్టుకున్నాం? మొన్నటి వరకు మా యువ నాయకుడు 38 వరకు తిరిగి మా మీటింగ్లు పెట్టారు, కంటిన్యూగా మాట్లాడుతున్నారు. మీరు ఎవరికారు అన్వయించుకోవచ్చు, కార్యక్రమాలన్నీ జరుగుతున్నాయి, ఒక పక్కన చర్చలు కూడా కొనసాగుతున్నాయి. ఎక్కడ కూడా ఆ విషయాల్లో గ్యాప్ లేదండి, డెఫినెట్గా ప్రణాళికబద్ధంగానే జరుగుతున్నాయి. సరైన సమయానికి మా పార్టీ అధ్యక్షులు నిర్ణయాలు తీసుకుంటారు, ఎక్కడ కూడా అందులో గ్యాప్ లేదు. తప్పకుండా అనేక కార్యక్రమాలు అచ్చెన్నాయుడు గారు చెప్పినట్టు క్షేత్రస్థాయిలో జరుగుతూనే ఉన్నాయి. ఎస్పెషలీ ఓటర్ లిస్ట్ వెరిఫికేషన్ కానివ్వండి, భవిష్యత్ గ్యారంటీ కార్యక్రమం, ఇవన్నీ కూడా గడప గడపకు తీసుకెళ్లేటట్టు ఇరు పార్టీల క్యాడర్ కలిసి పనిచేసుకున్నాయి. భారతీయ జనతా పార్టీతో మేము చేయాల్సిన కార్యక్రమాలు పొత్తులో భాగంగా ఆ నిర్ణయాలు తీసుకున్న తర్వాత